ఏంట్రా తెలుగులో ఒత్తు నేర్చుకుంటున్నావా కాదురా ఇవన్నీ నిన్ను తిట్టే సౌండ్స్ అన్నీ చెప్పి అడ్రస్ ఇచ్చి మరీ పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్లకుండా తిరిగి వస్తావా ఏం చేయనురా పాపం అతనికి ఉద్యోగం చాలా అవసరం అంట ఆహా నేను వెళ్ళకపోతే అతనికి ఉద్యోగం వస్తుంది ఓహో బట్టి మళ్ళీ కాదనలేకపోయాను కాదనలేకపోయావా ఈ కాదనలేకపోవడం వీక్నెస్ ఏమిటా నీకు వీక్నెస్ కాదురా గ్రేట్నెస్ నీ బొంద ఈ కాదనలేకపోవడం ఎప్పుడో ఒకప్పుడు నీ కొంప ముచ్చుందిరా ఏమండి బస్సుకి టైం అవుతుంది నువ్వు పదవి నేను లాక్ చేసుకొస్తాను ఒరే మా ఆవిడ ఊర్లో డ్రాప్ చేసి రావాలి నేను తాళాలు వేసుకోవాలి నువ్వు పద ఓకే ఈ అద్దె బట్టలు మాత్రం లాండ్రీలో ఇవ్వడం మర్చిపోకు వస్తాను సుధా సుధా ఉద్యోగం వస్తే గానీ జీతం రాదు జీతం వస్తే గానీ రూమ్ తీసుకోలేను నువ్వు ఎలాగో ఊరికెళ్తున్నావు కాబట్టి నువ్వు వచ్చే వరకు నీ ఇంట్లో ఉంటాను రా నా ఇంట్లో ప్లీజ్ ప్లీజ్ రా తర్వాత రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను రా ప్లీజ్ రా కాదన్న అక్కడ ప్లీజ్ నువ్వు ఎంతగా పతిపాలుతున్నావు కాబట్టి కాదం లేకపోతున్నాను ఏంటి ఈ కాదం లేకపోయే చెప్పు ఆకట్టుకుంది సర్లే ఇంత తాళాలు ఒరే ఇంట్లో ఉన్నావు కదా అని తిరిగి తొంగోక ఉద్యోగం కోసం ట్రై చేయి సరేనా అలాగేరా ఓకే థ్యాంక్స్ కష్టం ఓకే అప్పుడు మనమే హాలిడే ఇద్దాం అదేలాగా వెర్ ఇస్ ద స్కూల్ బెల్ దేర్ ఇస్ ద స్కూల్ బెల్ అయిందా నేను వెళ్ళి బ్లాక్ పెట్టుకుంటాను ఫాలో మీ ఎవరినడి బెల్ కొట్టారు ఎవరినైనా అడిగి కొట్టడానికి మేము కొట్టింది కాలింగ్ బెల్ కాదండి స్కూల్ బెల్ ఏమో అందరికంటే కాస్త పెద్ద స్టూడెంట్ కదా అని ఎక్స్పెక్ట్ ఇస్తుంటే తెచ్చిపోతారా బేబీ మీరంతా ఫీల్డ్ క్లియర్ చేస్తే మేము షూటింగ్ చేసుకుంటాం షూటింగా మరి బ్యాటింగా అసలు అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఎవరేటి స్కూల్ హెడ్ చూడండి ఈ ఆర్గనైజ్ కి సెక్రటరీ ఈవిడే ఈవిడ సెక్రటరీయా మరి ఇంకెవడో నేనే హెడ్ అంటూ మా దగ్గర 10,000 తీసుకున్నాడు కదా 10,000 అది సంగతి మీ వాట తక్కువ వచ్చి ఉంటది డోంట్ టాక్ నాన్సెన్స్ మేడం వీళ్ళతో పనేంటి కరెక్ట్ మాస్టర్ పిలిపించండి ఓహో మీరు మీ కరెంట్ మాస్టర్ పిలిస్తే మేము మా స్టంట్ మాస్టర్ పిలుస్తాం అరే పిల్లల హాస్టల్ బాబునే ఏది పిలవండి చూద్దాం అబ్బే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు ఎందుకండి నేను వెళ్ళి మా ఆరెంజ్ తీసుకొస్తాను నువ్వు ఉండరా చిన్న ప్రాబ్లం వచ్చిందిరా సుబ్రహ్ గారు మీరు కెమెరా తీసేయండి వాళ్ళు 10,000 తీసుకుని మాకు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు కదా అవును ఇప్పుడు తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దాం సరికి ఇవ్వాలంటున్నారు సరే సుందరం గారు పేజర్ కొట్టా డబ్బు అయ్యో బాబో పేజర్లు కొట్టాం అన్ని కొట్టాం ఎవరు మేడం వచ్చి లేదు లేదు షూటింగ్ క్యాన్సిల్ అంటూ పెద్ద గొడవ పెడుతుంది ఎవత్రా అది ఉంది బాబు అద్దాం సంగతి తెలుద్దాం షూటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఆ సర్లే షూటింగ్ చూడకపోతే చూడండి అంతేగాని షూటింగ్ ఆపితే మాత్రం పద్ధతిగా ఉండదు ఏంట్రా వాట్స్ ద ప్రాబ్లం అక్షర జ్యోతిని ఆపేస్తారా అసలు మీరు మనుషులేనా నాకు తెలియదు స్కూల్ బెల్ కొట్టింది ఎవరు ఎవరు చెప్తాను చెప్తాను బెల్లు గాల్లో వెళ్లాడుతూ నన్ను కొట్టమంది నేనే కొట్టాను చేతులు ఖాళీగా ఉండవు కదా ఏంట్రా సడన్ గా ప్లేట్ మార్చాడు క్లబ్బు చేయటమే కాకుండా లేడీస్ తెల్ల బిహేవ్ చేయాలి తెలియదురా మీకు మేడం వీళ్ళ తరఫు నేను సారీ చెప్తున్నాను చాచా మీరంతా కల్చర్డ్ గా మాట్లాడుతున్నారు మీలాగే వీళ్ళు కూడా డీసెంట్ గా మాట్లాడుంటే బాగుండేది స్టోరీలో ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయని తెలిస్తే మేము కూడా ముందు నుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళం ఏంటనే షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా హరి మన సొంతం డబ్బు ఇచ్చే చెప్పానే ఇతనే అమ్మ తమ ఊరిలేరని నేనే పర్మిషన్ ఇచ్చా షట్ అప్ నీ అవసరాల కోసం స్కూల్ మీద బిజినెస్ చేస్తావా ఆఫీస్ కి వచ్చి కలు సారీ మేడం నో ఎక్స్క్యూజ్ అది కదా గెట్ అవుట్ కాదు తప్పంతా మాదే ఎక్స్ట్రీమ్లీ సారీ ఇట్స్ ఆల్ రైట్ పిల్లలందరూ ఎలాగో వెళ్ళిపోయారు మీరు షూటింగ్ చేసుకోండి మిస్టర్ హరి హరిశ్చంద్ర మిస్ నందిని నందిని వెరీ స్వీట్ నేమ్ మీరు షూటింగ్ చేసుకోండి బాయ్ బాయ్ థాంక్యూ
वेलकम मैडम थैंक यू सन्नी मैडम मैडम ना पेर संदेह हलराव नेन मैनेजर ने आई सी आ अम्मा जय कुमारी तमर पीए हेलो अतन प्यून अपाराव नमस्कार नमस्ते वीलंता मन स्टाफ नमस्कार अंदर की ना वंदनमुलु నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను అయినను తెలుగు బాగా మాట్లాడగలను నే చెప్పలా మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలయను మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను అయ్యో ఉంచుకున్నాను అనుకోదమ్మా తప్పు అదేం తప్పయ్యా వాళ్ళ ప్రాంతంలో కుక్కలు ఉంచుకుంటారేమో మేడం కుక్కను ఉంచుకున్నాను అనకూడదు పెంచుకుంటున్నాను అనాలి ఐ సీ థాంక్యూ ఆ లుక్ జయ నేను వీరుతో నా రూములో ఉండదను నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చేయుము అలాగే ఓకే థాంక్యూ సినారి వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్ నీచుడ సమహన్ నిద్రపోతుంటే చిట్టలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదరు ఇదిగో అదువేన సరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వెయిట్ హా త్రోహి దట్టి బ్రదర్ అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నా చెడగొడతావరా నువ్వు గుడ్ మార్నింగ్ వెరీ లవ్లీ మార్నింగ్ వాస్తు బాగుంది గుడ్ మార్నింగ్ ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది దల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా గీగి గీగి అలా తయారు పేలు ఉన్నాయా షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వేలకు వేలలా తయారైపోయినాయి ఆయన షుగర్ కూడా ఉందా మొన్న పచ్చకామలో వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది పచ్చకామలా చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలో రావా మరి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా చీప్ లిక్కర్ తాగుతారా రే చీకట వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తా నాకు రే చీకట పచ్చకామలా నాకు షుగర్ రా డౌట్ ఏయ్ నిప్పే హాస్పిటల్ వైంచేస్తానరా ఉన్న మాట నుండి బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంటగడతావరా నాకు చర్మవ్యాధ మరి కుక్క పిక్కలు కొక్కున్నట్ట కోకుడేంట్రా రోగపడుతుంది కాబట్టి కొక్కుంటున్నాను కోకుడు కాదురా పుళ్ళున్నాయని చెప్పు జాలిమ్ లోషన్ రాయకుండా నిద్రపోవు నువ్వు నన్ను కామెంట్ చేస్తావా అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసిరండి అలాగే 8 దాటితే టిఫిన్ క్లోజ్ ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా పౌడర్ రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి బామ్మ ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసుని నేను ఎంత మెయింటైన్ చేయాలి చిన్నవా బామ్మర్తి ముసలి పావు అంటున్నా నేడికి సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకు గాని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా రమ్య నీకు అక్కలాంటిది రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా పామర్ది ఇంటి యజమానురాలికి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మేము సంతోషపడద్దు ఇందులో సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు అవసరం లేదు నన్ను యంగ్ లేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈడొకడు అమ్మ ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసమా రమ్య నువ్వు కూర్చో సోనాలి నువ్వు వెళ్ళి పిల్లని చూసుకో ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏటో మరి వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు ఆ ఎర్రచెడ్డి వాడా పేర్లు పెట్టిపోయేసరికి ఎర్రజెడ్డి పచ్చజెడ్డి తెల్లజెడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టొద్దని రమ్య ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా అమ్మమ్మ నా బడ్జెట్ ఒప్పుకోదు ఏమండి నీకు కూడా బడ్జెట్ కాదంటే కుదురుద్దా కన్నాక తప్పుద్దా అమ్మయ్యా ఎగ్జిబిషన్ అరావిడ్ అయిపోయిందిరా ప్లీజ్ ఇక మనం ఒరిజినల్ గెటప్ కొచ్చేయచ్చు వాచ్మెన్ అనుకుంటున్నాడు ఆర్నోళ్ళు కదా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు
ఏం కనిపెట్టా అల్లే కదా కొలంబస్ అమెరికా కనిపెట్టాడు మార్కొని రేడియో కనిపెట్టాడు ఈను క్యారప్ ప్లాట్ఫామ్ అని కనిపెట్టాడు ఇంకను ఓవర్ అవుకు ప్లీజ్ ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇడి వచ్చాడట్రా ప్యాలెస్ కి ఏమన్నా కన్న పెడదామనే అది పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని ఆడికి ఏం కర్మ జనగమాల చరిత్రలో వద్దు వద్దంటే పోతేటి అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్ పాతికేళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ నుంచి మద్రాస్ జానివలే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏడేడు చక్రాలు నేనొడవలేను రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు ఆ మ్యాంగోజల్లే మ్యాంగోజల్లే ఆ మామిడి తాండ్రే మామిడి తాండ్రే ఇంకెంత ఆరు నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే రే ప్లీజ్ నాకిట్ట బిబి పెంచకపోతే అరికి ఏం కావాలో చూడచ్చు కదా ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా వాట్ యు వాంట్ హౌ మెనీ ఇయర్స్ ఆల్ ఆఫ్ దిస్ యాంటిక్స్ ఐ 24 అండ్ హాఫ్ ఇయర్స్ టోయింగ్ బిఫోర్ నాట్ టోయింగ్ హౌ మెనీ డాలర్స్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ యాంటిక్ ఏంట్రంటాడు ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటాడు కెన్ యు గివ్ దట్ ఫర్ 10000 డాలర్స్ అదే మెల్లోకి 1 డాలర్ చాలు మిగిలిన 9999 రూపాయలు నాకు ఇచ్చేయండి ఆడందుకే నేను వాచ్మెన్ అన్నది డాలర్ అంటే ఆ దేశంలో రూపాయి అని అర్థం అది మన దేశంలో 30 రూపాయల పైసలు కనమాట చెప్పచ్చు కదా అంటే 3 లక్షలు అన్నమాట అలాగని ఎన్ని అమ్మేసే అనుకో కోట్లు 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 what he says yes yes yes, yes. selling no you can't sell it there are certain government rules for this antics ఇట్ నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవంటాడు సైలెన్స్ ప్లీజ్ నాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడ స్పీక్ ఉంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు అయితే పీక్కోండి నువ్వు సైలెన్స్ ప్లీజ్ హలో ఐ ఈ ప్యాలెస్ కి జమీందార్ యు నాట్ వర్రీ అడ్రస్ గివ్ ఐ మై మనసులతో సరుకు సెండింగ్ ఓకే ఓకే థాంక్యూ అసలు మగడివేనా మొత్తం మగజాతికి అవమానం అండి నీకెందుకు ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా ఏమిటో మీ దయ మా ప్రాప్తం వెళ్ళొస్తాం వస్తామండి మంచిది ఏవో అధైర్పడికయ్యా నేను చూసుకుంటాను కదా ఈ జనాభా ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టున్నారు ఆ రోజు వస్తుంది రా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది యాక్షన్ నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో మాయి ఒడియం.